రైలు ప్రయాణాలు ప్రారంభించామని రైలు ఎక్కడానికి 2 గంటల ముందుగా స్టేషన్ కి చేరుకుంటే కరోనా టెస్టులు చేసి వారికి ఎటువంటి లక్షణాలు లేవని నిర్ధారించాక మాత్రమే రైల్వే స్టేషన్ లోకి అనుమతిస్తారని అదే విధంగా ప్రభుత్వ సూచనల ప్రకారం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు మరియు కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులకు నేరుగా క్వారంటైన్ కి పంపుతామని చీఫ్ టికెట్ అధికారి నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు ప్రయాణికులు ఆర్పీఎఫ్ వారికి టికెట్ చెకింగ్ సిబ్బందికి పోలీస్ వారికి సహకరించాలని తెలియజేశారు నాలుగు జతల రైళ్లను మన తాడేపల్లిగూడెంలో ఆపుటకు పై అధికారులు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా వచ్చే ప్రతి ఒక్క ప్రయాణికుడిని కూడా శానిటైజేషన్ చేసి తర్వాత వారి యొక్క టికెట్ని చెక్ చేసి వారిని గ్రూపులుగా స్టేషన్లో తీసుకెళ్ళి ఏ కోచ్ సంబంధించిన వాళ్ళని ఆ కోచ్ల వద్ద సామాజిక దూరాన్ని పాటిస్తూ నిలబెట్టి తప్పనిసరిగా మాస్కును కూడా ధరించేటట్లుగా చేసి వారిని బండిలో వచ్చే ప్రయాణికులందరూ దిగిన తర్వాతే వీళ్ళని మళ్ళా బండి ఎక్కడానికి అనుమతించే విధంగా చేసి ఒక నిమిషం ఆలస్యమైనా కానీ ట్రైన్ని ఆపి చక్కగా వారిని సుఖవంతమైన ప్రయాణం చేయడానికి అన్ని ఏర్పాట్లు తాడేపల్లి రైల్వే స్టేషన్లో చేయడం జరిగింది. జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలైనటువంటి 6 రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులను మటుకు వారిని డైరెక్ట్గా క్వారంటైన్ సెంటర్కి పంపించేదానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు అలాగే మొత్తం 6 రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను గుజరాత్,